హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫ్యాంటసీ కథతో వశిష్ట డైరెక్షన్లో వచ్చిన బింబిసార సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 500 సంవత్సరాల క్రితం బింబిసారుడు అనే రాక్షస రాజు పరిపాలనలోనే ప్రజలను భయపెడుతూ ఉంటాడు. రకరకాల రాజ్యాలని కొల్లగొడుతూ దోచుకుంటూ అక్కడున్న స్త్రీలను అపహరిస్తూ ఉంటాడు. అయితే అతను అనుకోకుండా ఆ కాలం నుండి ఈ కాలంలోకి టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంతేకాదు, బింబిసారుడు దాచిన నిధి గురించి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బింబిసారుడు తన నిధిని కాపాడుకోవడానికి ఏం చేశాడు, ఓ పిల్లాడికి ఆ నిధికి ఈ కథకి సంబంధం ఏంటి అన్నది మిగిలిన కథ. దర్శకుడు వశిష్ట, డి సినిమా నిర్మాత మల్లిడి సత్యనారాయణ కొడుకు. వశిష్ట రాసుకున్న కథ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రేక్షకులను ఒకవైపు అలరిస్తూనే, వాళ్ళని కన్విన్స్ చేస్తూనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ని చక్కగా ప్రేక్షకుల్లోకి ఇంజెక్ట్ చేశాడు. అక్కడక్కడ కొన్ని అనవసర సన్నివేశాలు పాటలు వచ్చి ఇబ్బంది పెడుతున్నా, అనవసర కామెడీ చిరాకు పుట్టిస్తున్నా సరే, మనం మెయిన్ కథలోకి ప్లాట్లోకి వచ్చేసరికి ఈజీగా ఇంట్రెస్ట్గా సినిమా చూసేస్తూ ఉంటాం. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో తనకొచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. బింబిసారుడు రాజు గెటప్లో అతను పలికిన డైలాగ్స్ అన్నీ కొంచెం అతనికి బాడీకి సూట్ అయినట్టు లేకపోయినా సరే, వాళ్ళ వంశం, వాళ్ళ బాబాయ్, వాళ్ళ అబ్బాయి ఎన్టీఆర్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. కళ్యాణ్ రామ్ పౌరాణిక పాత్రలకు అంతగా సూట్ అయినట్లు అనిపించడు, కానీ అదే క్యారెక్టర్ని ప్రస్తుత కాలంలోకి మారుస్తూ అక్కడ చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం అందరినీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కళ్యాణ్ రామ్ రెండు శ్రేణుల్ని పర్వాలేదనిపించే విధంగానే పోషించాడు. డైలాగ్స్ చెప్పే విధానంలో వాయిస్లో కొంచెం బేస్ తక్కువై ఆ పాత్రలో అంత క్రూరత్వం కనబడదు. ఇక హీరోయిన్లు ఇద్దరూ ఎక్స్పోజింగ్కి ఏమాత్రం వెనుకాడకుండా బాగా కోఆపరేట్ చేశారు. క్యాథరిన్ థెరిస్సా నటనతో కూడా ఆకట్టుకుంటుంది. సంయుక్తమేనన్ జస్ట్ ఉన్నదంతే. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ శ్రీనివాసరెడ్డి చిన్న చిన్న రోల్స్ చేసి ఆకట్టుకున్నారు. కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది, కానీ గొప్పగా అయితే ఏమీ లేదు. పాటలు అక్కడక్కడ ఈ కాలం నాటి పాటల్లో అనిపిస్తాయి, కానీ పర్వాలేదు, పాటల ప్లేస్మెంట్స్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక ఈ సినిమాకి ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా కూడా చాలా బాగా ఖర్చు పెట్టాడు అనిపిస్తుంది. తక్కువ డబ్బులోనే మంచి క్వాలిటీ ఫోటోగ్రఫీని అందించిన ఏకైక తెలుగు సినిమా ఫోటోగ్రాఫర్ చోటకే నాయుడు. ఇంత టాలెంట్ ఉన్న చోటకే నాయుడిని ఉపయోగించుకోకుండా తమిళనాడు, కేరళ నుంచి సినిమాటోగ్రాఫర్స్ని ఎందుకు తెచ్చుకుంటామో మనకే తెలీదు. చోటకే నాయుడు గారి వండర్ఫుల్ వర్క్ ఇది. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ తెలిసిపోతున్నట్లున్నా ఈ సినిమా లో బడ్జెట్లో తీయడం వల్ల ఈ సినిమాకి చాలా ఎక్కువగానే చేశారనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ అతనొక్కడే తర్వాత, పటాస్ తర్వాత ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు అని ఖచ్చితంగా చెప్పగలం. సరదాగా ఈ సినిమాని ఒకసారి చూసేయచ్చు ఫ్యామిలీ మొత్తం. దర్శకుడు వశిష్టకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఫస్ట్ సినిమాకే ఇటువంటి క్లిష్టమైన కాన్సెప్ట్ని అంత నీట్గా ప్రజల్లోకి ఎక్కించడం అసాధ్యమైన పనే, కానీ దాన్ని సుసాధ్యం చేసుకొని వశిష్ట మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.